గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. ఇడ్లీ కానీ దోశ కానీ చట్నీ బాగుంటే మరో రెండు తినాలనిపిస్తుంది. ఈ చట్నీలు రుచికరంగా చాలా రకాలుగా చేయవచ్చు. పల్లి చట్నీ, పుట్నాల చట్నీ, మినపపప్పు చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, నువ్వుల చట్నీ, మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ, ఇలా చాలా రకాలుగా చేయవచ్చు. దేని రుచి దానిదే. వీటిలో తిరుగులేని రుచి పల్లి చట్నీ. బరువు పెరుగుతుందని భయపడతారే కానీ పల్లి చట్నీ కాదనే వారెవరూ ఉండరు. ఈ పల్లి చట్నీ ప్రొఫెషనల్గా హోటల్స్లలో ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న బౌల్తో పల్లీలు తీసుకొని వేయించాలి. బాగా వేగిన తర్వాత దింపి చల్లారనివ్వాలి. ఈలోగా ఫ్రైంగ్ ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేద్దాం. కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కరివేపాకు, ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి వేయాలి. జీలకర్ర వేయాలి. శనగపప్పు వేగి ఎర్రగా మారిన తర్వాత కొద్దిగా చింతపండు వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. వేయించిన పల్లీలను నలిచి పొట్టు చెరిగి వేయాలి. వాటిని మిక్సీలో వేయాలి. మిర్చీలను, తాలింపును మిక్సీలో వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. చిన్న ముక్క బెల్లం వేస్తే చట్నీ రుచిగా ఉంటుంది. ఇష్టమున్నవారు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. చట్నీ రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా. కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేయాలి. మిక్సీ పట్టాలి. అవసరమైనన్ని నీళ్లు పోస్తూ మెత్తగా పట్టాలి. ఇలా మెత్తగా చట్నీ పట్టాలి. ఈ చట్నీకి ఇప్పుడు తాలింపు పెడదాం. ఫ్రైంగ్ ప్యాన్లో కొద్దిగా నూనె వేయాలి. శనగపప్పు, మినపపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి వేయాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి కదా, పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తాలింపును చట్నీలో పోయాలి. రుచికరమైన పల్లి పచ్చడి రెడీ. ఇడ్లీ, దోశ, ఉప్మా, వడలకు చాలా రుచిగా ఉంటుంది. మా ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ వంటలను ఆదరిస్తున్న మీ అందరికీ మా థ్యాంక్స్.